అడే డే 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 ఎక్కడికి పోతా వచ్చిన వాడు సినిమాకి వెళ్దామా? పిచ్చి కామెడీ అంట, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంట, వెళ్దాం పదండి. హలో, మిమ్మల్ని లైట్ తీసుకో. పిలవగానే వచ్చేయడానికి ఇదేం పవన్ కళ్యాణ్ సినిమానా మహేష్ బాబు సినిమానా? కామెడీలు చేస్తున్నారు కామెడీలు. హలో మేడం, ఆ బోల్తో కొట్టిన బ్లాక్ బస్టర్ల కన్నా ఈ చిన్న సినిమాలు చాలా బెటర్. అరే ఏంటి భయ్యా ఇది, ఏంటి నువ్వు చేసిన పని? ఏంటి నేనా మరీ ఇలా మాట్లాడతారు అనుకోలేదు అసలు. ఆహా, సినిమా బాగుందని చెప్పాను కదా బ్రో. అది ఓకే బ్రో, కానీ నా పర్ఫార్మెన్స్ గురించి ఎందుకు భయ్యా అలా మాట్లాడావు? అండ్ నీ గురించా? అవును బ్రో. ఇంట్రెస్టింగ్, బట్ వెన్? అదే మొన్న మీ ఫ్రెండ్స్ని కలిసినప్పుడు. ఫ్రెండ్స్ మధ్యలో టాపిక్ నువ్వా? నిఖిల్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఆగాకు, వాయిస్ ఓవర్ ఇలా ఉందేంటి చూడండి, హైదరాబాద్ హిందీ వదిలేసి తెలుగులో మాట్లాడుతున్నాడు. అరే అనవసరమైన ఇమిటేషన్లు చేసి ఫీల్ పోగొట్టే బదులు కామ్గా కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా బెటర్ బ్రదరు. చూడబోతే నిఖిల్ కూడా ఇలానే. మీ అల్లుడి సీన్ కన్నా బెటర్ లేవో. ఏమో కాస్ట్లీ స్టార్ అన్నట్టు ఊరుకోను. అబ్బో ఫ్యాన్స్. అరే ముందు నిఖిల్ గురించి చెప్పు. చెప్పడానికి ఏముందన్న, పాటల్లో ఎరగబడి తీసిన యాక్టింగ్ సీన్లోకి వచ్చేసరికి చల్లబడిపోయింది. అసలు ఏమైనా స్కోప్ ఉంటేగా? టైటిల్లో చిన్నవాడు అని పెట్టిన పాపానికి నిఖిల్ని ఎక్కడ పడితే అక్కడ చిన్నపిల్లలో చూపించడానికి భలే ట్రై చేశారమ్మా. కొన్ని సీన్లలో ఓవర్ మేకప్, కొన్ని సీన్లలో సడన్ గా పుట్టుకొచ్చిన గడ్డం. ఈ అబ్బాయి చాలా మంచోడు అని ప్రూవ్ చేయడానికి అమ్మాయిని కాసేపు తిట్టుకుని తర్వాత మెచ్చుకుని అందం అంటే శరీరం కాదు ఆత్మ అని చెప్పించారు. ఏంటేంటేంటి ఆత్మ స్పిరిట్? కామెడీ సీన్స్ లో కమెడియన్స్ హైలైట్ అయ్యారు, లవ్ సీన్స్ లో హీరోయిన్స్ హైలైట్ అయ్యారు, సెంటిమెంటల్ సీన్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్లు హైలైట్ అయ్యారు, చివరికి ఫైట్లలో విలనే హైలైట్ అవుతే ఇంకా నిఖిల్ కి ఛాన్స్ ఎక్కడుంది? ఓ అదా, నువ్వు ఫీల్ అయ్యావా? మరి కారా? అంటే ఇప్పుడు నేను నీకు సారీ చెప్పాలా? మరీ అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేవయ్యా? మరి ఎందుకు ఫీల్ అవుతున్నావు? సినిమా బాగానే ఆడుతుంది కదా, కంగారు పడుకో. సరే ఒకసారి ఫోన్ ఇవ్వా. నా ఫోనా? ఇదిగోండి ఇప్పుడే ఇస్తాను. హలో హలో, హలో శిరీషా. ఓయ్ అసలు నీ బాధ ఏంటయ్యా? నీ బాధ ఏంటి? నా దగ్గర డబ్బులున్నాయి, మా నాన్న దగ్గర డబ్బులున్నాయి, ఇష్టం వచ్చినట్టు సినిమా తీసుకుంటా, నీకు ఎందుకు అసలు? అదంతా సరే, ఇంతకు నీ యాక్టింగ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? నా యాక్టింగ్ గురించి నీకు ఎందుకే? మన ఇండస్ట్రీలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరిని పెట్టి శ్రీరస్తు శుభమస్తు అని ఒక సినిమా తీశాను, ఎంత పెద్ద హిట్ అయినది. ఏమైంది బ్రో? పర్లేదు చెప్పయ్యా. సందీప్ కిషన్ బాగా ఫీల్ అవుతున్నాడమ్మా. అర్రే విష్ణు కమెంట్స్ కా? చిచి మరి చెప్పు బ్రో. దేనికి? తన దగ్గర 100 అయిపోయాయంట. ఓ ఇందా 200. సరే మరి ఉంటా, ఆల్ ది వెరీ బెస్ట్. భయ్యా ఇంకొకసారి నా పర్ఫార్మెన్స్ గురించి, నీకు యాక్టింగ్ అంటే పిచ్చి కదా, అది చాలు. ఓకే బ్రో, ఫ్యూచర్ లో కూడా కుమ్మై డాన్. హలో. ఫోన్ మధ్యలో కట్ చేస్తావేంటి? అసలు సినిమాలో నా పర్ఫార్మెన్స్ చూసి థియేటర్ లో జనాలు బయటికి పారిపోయి, అసలు థియేటర్ జనాలు మళ్ళీ మళ్ళీ వచ్చారు తెలుసా? అసలు తెలుసా నీకు? అసలు తెలుసా నీకు ఎంత పెద్ద హిట్ అయిందో? ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ నందితది, ప్రేమ కథ చిత్రంలో హీరోయిన్ లాగానే దయ్యం క్యారెక్టర్ అన్నమాట. మార్వెలస్ పర్ఫార్మెన్స్ అసలు. అసలు ఒక్కసారి క్యారెక్టర్ల దగ్గరనే అమ్మగారు యాజ్ ఇట్ ఈజ్. ఓకే నో కమెంట్. కళ్ళ కింద కాటుకు పెట్టి జుట్టంతా వీరబోసుకుని స్టాండర్డ్ తెలుగు హారర్ కామెడీ సినిమాలో దయ్యం ఎలా ఉండాలో అలానే యాక్ట్ చేశారనమాట. ఇంకా హేమా పటేల్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ లో హోమ్లీ, సెకండ్ హాఫ్ లో లవ్లీ, ఓవరాల్ గా బాగానే పర్ఫామ్ చేశారన్నమాట. హే బై ద వే కిషోర్ బాయ్, ఈ సినిమాలో ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్ ఉంది కదా, దానికి చెప్పట్లేదంటే మీరు? ఇది నిఖిల్ ఎగ్జైట్మెంట్ అంటే. థియేటర్ లో సినిమా ఆడుతూనే ఉంది, అప్పుడే సర్ప్రైజ్ క్యారెక్టర్ గురించి చెప్పేసి స్టోరీ స్పాయిల్ చేయమంటాడే. ఎనీ హౌ, ఆ క్యారెక్టర్ చిన్నప్పుడు ఎలా చేసిందో పెద్దయ్యా కూడా అలానే యాక్ట్ చేసింది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండడానికి మెయిన్ రీజన్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాధని బెంగని ఉట్టిపడేలా చూపించారు తనికలబరిని. అఫ్ కోర్స్ ఆయన ఉన్నది ఆ 2 సీన్లలోనే అనుకోండి. గుర్తొచ్చినప్పుడల్లా భయపెట్టడానికి ఈ సినిమాలో మాంత్రికులు ఎరగదీసి పర్ఫామ్ చేశారు. లవ్ స్టోరీ అండ్ సెంటిమెంట్ తో సినిమా బోర్ కొట్టినప్పుడల్లా నాకు సపోర్ట్ చేస్తూ స్టోరీని ముందుకు తీసుకెళ్లారు కమెడియన్స్ ప్రవీణ్, సత్య, వెన్నెల కిషోర్ అండ్ వైవహర్ష. హర్ష ఇస్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్, కానీ ఆయన పర్ఫార్మెన్స్ కి తగ్గట్టు జోక్స్ రాసే అంత మెచ్యూరిటీ మన ఇండస్ట్రీకి ఇంకా రాలేదనుకుంటా. అందుకే ఇప్పటికీ ఆయన కలర్ ఇంకా పర్సనాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కానీ అతనుకున్న కామెడీ టైమింగ్ మీద కాదు, విచ్ ఇస్ రియల్లీ సాడ్. పాటల గురించి 3 ముక్కలు చెప్పాలంటే మార్వెలస్, అమేజింగ్, ఎక్స్ట్రాడినరీ. అర్థమయ్యేలా చెప్పు. ఫస్ట్ సాంగ్ కి ఇంప్రెస్ అయిపోతారు. ఉట్టి పాటలే ఏంటి, సీన్ సీన్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్దరిపోలే. ఎంతైనా 2 పాటలు కాస్త బోరింగే. బోరింగ్ 2 సాంగ్స్? నీ మ్యూజిక్ సెన్స్ అంత వీకా? ఎనీ హౌ, శేఖర్ చంద్ర ఇచ్చిన మ్యూజిక్ వల్ల థియేటర్ లో అసలు టైమే తెలియలేదు. లవ్ కెన్ నెవర్ బి డిస్ట్రాయిడ్ బట్ గెట్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ గర్ల్ టు అనదర్. ఇదే అమ్మా ఈ సినిమా స్టోరీ.
ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడితే అర్థం కాకుండా మెచ్చుకుంటున్నావేమో, బోర్ కొట్టినప్పుడు వేరే వేరే అమ్మాయిని ప్రేమించానని ధైర్యంగా చెప్పుకుంటున్నాడు. ప్రేమే రకరకాల రూపాల్లో నన్నే వెతుక్కుంటొచ్చింది. ఏం మాట్లాడుతున్నా నీకన్నా అర్థమవుతుందా? క్లియర్ గా చెప్పచ్చుగా, ఇన్ని కన్ఫ్యూజన్ ఎందుకు? అంటే సినిమా లైట్ తీసుకుంటావా? అవ్వా, స్టోరీ తెలిసినంత మాత్రాన జనాలు థియేటర్కి వెళ్ళడం మానేస్తారా? అవ్వా, ఉన్న రెండు మూడు ట్విస్టులు చెప్పి స్టోరీ స్పాయిల్ చేసేస్తే ఇంకా థియేటర్కి ఎవడొస్తాడు? విఐ ఆనంద్ రాసుకున్న స్టోరీకి, ఆయన చేసిన డైరెక్షన్ కి తెలియకుండా చూస్తేనే కిక్కు. స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ట్రైలర్ చూస్తేనే అర్థమైంది లేవో, మనకి సేమ్ ఫీలింగ్. సినిమాలో కామెడీ బిగ్గెస్ట్ హైలైట్ అంట, స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉందంట. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుందంట కదా. ఇవన్నీ బాగుంటే ఇంకా నువ్వెందుకు? మెహర్ రమేష్ అన్న, అది కాదు, ఇది హీరో ఓరియంటెడ్ సినిమా కాదు, స్టోరీ ఓరియంటెడ్ సినిమా. అయినా సాంగ్స్ లో ఎమోషన్స్ కుమ్మేశాను కదా. అదే సాంగ్లు, సీన్లు, ఎమోషన్లు. నేను ఇదొక భారీ బడ్జెట్ సినిమా తీద్దాం ట్రై చేస్తూ ఉంటే నువ్వేమో ఇలాంటి చిన్న సినిమాలతో హిట్ కొట్టేసాయి. ఫ్యాన్స్ కోసం కాంప్రమైజ్ అవ్వడం ఎప్పుడు నేర్చుకుంటావా ఏమో. ఇట్లయితే నీతో అయ్యే పని కాదు కానీ నేను అఖిల్తో మాట్లాడుకుంటానులే. పవన్ కళ్యాణ్ రిఫర్ చేస్తున్న మూడు సీన్లు పెట్టారా, చాలా చిరాక్గా ఉన్నాయి. అందులో చిరాకేముదిరా? అసలు స్టోరీకి సంబంధం లేకుండా ఈ పవన్ కళ్యాణ్, బాహుబలి రిఫరెన్సెస్ ఎందుకురా? రే, నువ్వు ఈ మధ్య తెలుగు సినిమాలు చూస్తున్నట్టున్నారా? ఒకవేళ హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా, డైరెక్టర్ రాజమౌళి ఫ్యాన్ అయినా, అభిమానం చూపించుకోవడానికి ఇలాంటి రెండు మూడు సీన్లు పెడతారు, పెద్ద పట్టించుకోకు. అరే, థ్రిల్లర్ తీస్తూ కూడా ఇలాంటి సీన్లు ఎందుకురా? స్టోరీ నుంచి డీవేట్ అవ్వడం కాకపోతే. అందుకే క్లైమాక్స్ చాలా డ్రాగింగ్ అనిపించింది తెలుసా? రేక చాలు, ఓవర్ యాక్షన్ చేయకు. నాలాంటి డైహార్డ్ ఫ్యాన్స్ కి అలాంటివి బాగుంటాయి. అయినా వాళ్ళ ఇండివిజువల్ సినిమాలు అలాగే వస్తున్నాయి కదరా. ఏ వస్తే, అయినా డైరెక్టర్ కి, హీరోకి, ప్రొడ్యూసర్ కి లేని ప్రాబ్లం నీకెందుకు? అవును ప్రాబ్లమేరా, అభిమాన పేరు చెప్పుకుని పవన్ కళ్యాణ్, రాజమౌళిని ప్రతి ఒక్కడు వాడుకుంటున్నాడు. సినిమా హిట్ అవ్వాలంటే కావాల్సింది మంచి స్టోరీ, మంచి డైరెక్షన్, మంచి యాక్టింగ్. ఇవన్నీ ఆల్రెడీ ఉన్నప్పుడు ఏదో పెట్టాలి కదా అని అలాంటి సీన్లు పెట్టడం దేనికి? అయినా మిమ్మల్ని అనాలి, ఆడియో ఫంక్షన్స్ ని ఎలాగో స్పాయిల్ చేస్తున్నారు. ఇప్పుడు సినిమా మీద పడ్డారా? ఊరుకుంటే నేను చెప్తూనే ఉన్నా, లైట్ తీసుకో, పట్టించుకోకు అని. వాడు లాజిక్ కూడా పట్టించుకుని డైహార్డ్ ఫ్యాన్ రా, అభిమానం అంతే. అయినా నీకెందుకు? వాడు ఒకప్పుడు ప్రేక్షకుడే కదరా. ఎంత కామెడీ ఉన్నా క్లైమాక్స్ డ్రాగ్ అయింది కాబట్టి, సాంగ్స్ బాగున్నా లవ్ ట్రాక్ బోరింగ్ కాబట్టి 75% కన్నా తక్కువ ఇవ్వకూడదు స్వామి. కానీ సాఫీగా పోతున్న సినిమాలో రాజమౌళి, పవన్ కళ్యాణ్ భజన ఏంటి స్వామి? అందుకే 65% సినిమా పిచ్చే పర్సంటేజ్. నేను నోటీస్ చేసింది ఏంటంటే, నేను తీసిన సినిమాల్లో హీరోయిజం కన్నా స్టోరీకి ఇంపార్టెన్స్ ఇచ్చిన ప్రతి సినిమాకి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. సో మున్ముందు కూడా ఇంకొన్ని మంచి స్టోరీ ఓరియంటెడ్ మూవీస్ చేయడానికి ప్రయత్నిస్తాను. బై ద వే, క్లోజ్డ్ ఆడిటోరియం లో కూలింగ్ గ్లాసెస్ ఏంటా అని తప్పుగా అనుకోకండే. ఇది యాటిట్యూడ్ కాదు, ఐ ఇన్ఫెక్షన్ అంతకన్నా కాదు. సినిమాలో ఎలాగో స్కోప్ లేదు, ఎట్లీస్ట్ స్టేజ్ మీద కాస్త హీరోయిజం చూపిద్దామని. ఈ సినిమా చూసిన వాళ్ళు అర్రే చిన్న సినిమా చాలా బాగుంది అనుకునే వాళ్ళు జయంబు నిశ్చయంబుర లాంటి సినిమాని కూడా చూడడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆసమ్. నాగుండ్ బ్యాండ్ బాజా క్రేజీ సందర్లో నా నీకు చందమామ లాంటి నిన్ను పెళ్లి చేసుకో.